garbage in, garbage out. Gigo. Garbage in, garbage out. ఒక చెత్త బుట్టలో చెత్త వేసామండి, ఆ చెత్త బుట్ట తీసుకెళ్ళి బయట వేసేటప్పుడు అదేమన్నా పువ్వులుగా మారిపోతుందా? మెజిషియన్ లాగా మెజిషియన్ ఏం చేస్తాడంటే ఇక్కడ ఏదో చెత్త వేస్తాడు, ఆ హో అసోసోసో అబ్రకదబ్రా అంటాడు. అబ్రకదబ్రా అని అంటేనే అది తీసేదాడు, పువ్వులో ఫ్రూట్సో ఒక పక్షో ఏదోటి అవుతుంది. ఒక చెత్త బుట్టలో మన ఇంట్లో చెత్త వేసినప్పుడు చెత్త బుట్ట బయట వేసేటప్పుడు కూడా చెత్త ఉంటుంది. గార్బేజ్ ఇన్ అంటే చెత్త లోపలికి వచ్చిందంటే గార్బేజ్ అవుట్. కమ్ టు అవర్ మైండ్, గార్బేజ్ ఇన్ కంటిన్యూస్గా నీ మనసులో ఏమనుకుంటున్నావు? నెగిటివ్గా 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 బాధలు, కష్టాలు, దుఃఖాలు, ఏడుపులు, ఏడుపు కొట్టుబట్టలు, ఎదరోలు తిట్టడం, ఎదరోలు ద్వేషించడం, నిన్ను నువ్వు ద్వేషించుకోవడం, కుటుంబ సభ్యులు ద్వేషించుకోవడం, కొరలింగ్ ఈచేదే, ఒకరికొకరు తిట్టుకోవడాలి, బాధపడ్డాలి. గార్బేజ్ ఇన్ చెత్త లోపలికి వెళ్ళింది. నీ డౌట్ అంటే ఏమొస్తుంది? గార్బేజ్ అవుట్ చెత్త. నీ మనసులోకి ఏమొస్తుంది? గార్బేజ్ అవుట్ చెత్త. నీ ఆలోచనలో ఏముంటుంది? గార్బేజ్ అవుట్ చెత్త. నీ చేతల్లో ఏముంటుంది? గార్బేజ్ అవుట్ చెత్త. నిరంతరం మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండే గౌతమ బుద్ధుడు కళ్ళల్లో ప్రశాంతత ఉంటుంది, ముఖం మీద చిరునవ్వు ఉంటుంది, అందుకే లాఫింగ్ బుద్ధ అంటారు. మనస్ఫూర్తిగా నవ్వి ఎంతకాలం అయిందండి? మీరు మనశ్శాంతితో జీవించి ఎంతకాలం అయింది? మనసులో చెడుభావాలు, మనసులో నెగిటివ్ థింకింగ్, మనసులో బాధలు, మనసులో కుళ్ళు, మనసులో కల్మషం, మనసులో దుఃఖంతో నిండిపోయినప్పుడు నువ్వు ఎప్పుడు ప్రశాంతంగా ఆనందంగా ఉండగలుగుతావు? రావణ మహర్షి ముఖంలో చూస్తే కాఠిన్యం కనపడుతుందా? చలం గారి ముఖంలో చూస్తే కాఠిన్యం కనపడుతుందా? జీసస్ క్రైస్ట్ ముఖంలో చూస్తే కాఠిన్యం కనపడుతుందా? జస్ గౌతమ్ బుద్ధ లాఫింగ్ బుద్ధ 1000 times, 1000 sunrises, ఒక్కసారి చూస్తాడు హాయిగా ప్రశాంతంగా ఆనందంగా ఉండదండి. ఆ అనుభూతి ప్రేమ ఎప్పుడు వస్తుందంటే నీ ఆలోచనలో వస్తుంది. హిట్లర్ మొగలో నీకు ఆనందం కనబడుతుందా? ప్రశాంతత కనబడుతుందా? సో ఈ రాజకీయ నాయకులు ఎప్పుడు కొట్టుకునే వాళ్ళ మొక్కలు ఏనాడనే గ్లో కానీ ప్రశాంతత కానీ ఆరోగ్యం కానీ కనపడుతుందటండి? నిరంతరం తిట్టుకోవడం, రోట్లు పోట్లు తిట్లు అంతే. ద్వేషం పగతో తగిలిపోయి ఏ భార్య భర్తన్నా ముఖంలో చిరునవ్వు ఉండదు. ద్వేషం పగతో తగిలిపోయి అత్త కోడలన్నా ప్రశాంతత ఉండదు. ద్వేషం పగతో తగిలిపోయి ఏ కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ, చుట్టాలు కానీ, సమాజంలో కానీ ఎక్కడ కూడా ప్రశాంతత ఉండదు. గార్బేజ్ ఇన్, నెగిటివ్ థింకింగ్ ఆలోచిస్తే గార్బేజ్ అవుట్, నెగిటివ్ థింకింగ్ వస్తుంది. గార్బేజ్ ఇన్, ఐ కాంట్ అనుకుంటే గార్బేజ్ అవుట్, యూ కాంట్. గార్బేజ్ ఇన్, నాకు కోపం ఎక్కువ, గార్బేజ్ అట్, నీ కోపం ఎక్కువ. గార్బేజ్ ఇన్, నా బతికింతే, గార్బేజ్ అట్, నీ బతికింతే. గార్బేజ్ ఇన్, నా కష్టాలు మీకు వస్తే ఇలా మాట్లాడరు, గార్బేజ్ అట్. నీ ముఖం ఎప్పుడు నీరస మనస్తత్వంతో ఉంటుంది, ఎప్పుడు డిప్పముఖంతో ఉంటుంది, ఎప్పుడు దిగులుగానే ఉంటావు. నేను ఎలా ఉండడానికి కారణమని ఎవరి మీద ఆరోపిస్తావు, అన్నీ పక్కన పెట్టు. యువర్ ద కింగ్, యువర్ ద కింగ్ మేకర్. ఇప్పుడు గిగో అని గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్ మార్చండి. గుడ్నెస్ ఇన్, మంచిని లోపల పెట్టు, గుడ్నెస్ అవుట్. గుడ్నెస్ ఇన్, గుడ్నెస్ అవుట్. పాజిటివ్ ఇన్, పాజిటివ్ అవుట్. నెగిటివ్ ఇన్, నెగిటివ్ అవుట్. నేను అంటాం గిగో అంటే గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్, గుడ్నెస్ ఇన్, గుడ్నెస్ అవుట్. పీపో పాజిటివ్ ఇన్, పాజిటివ్ అవుట్. నేను నెగిటివ్ ఇన్, నెగిటివ్ అవుట్. మంచి ఆలోచనలతో మంచి మాటలు వస్తాయి, మంచి మాటలతో మంచి చేతలు చేస్తాయి, మంచి చేతల చేతితో మంచి అలవాట్లు వస్తాయి, మంచి అలవాట్లతో మంచి వ్యక్తిత్వం వస్తుంది, మంచి వ్యక్తిత్వంతో మంచి జీవితం వస్తుంది. మార్చండి, ఎప్పుడు ఎలా ఉండద్దు. మీరు ఎలా కావాలనుకుంటున్నారో అటువంటి అద్భుతమైన ఆలోచనతో నింపండి. మీ జీవితం ఒక్క 20-30 రోజులు ఎలా ఉంటుందో తెలుసా? ఉందిలే మంచి రోజు ముందు ముందుగా. మీ క్రాంతికారి నమస్తే.